తెలంగాణ జర్నలిస్టుల సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంచిని వెంకటేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అరెస్టుకు సంబంధించి తర్వాత ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, క్యూన్యూస్ పైన దాడి కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న అరెస్ట్ కానీ, తర్వాత ఆయనని రిమాండ్కు తరలించేటువంటి విషయం కానీ, దీనిపైన అంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ చూస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? గత కొద్ది సంవత్సరాలుగా మీడియా అన్ని కంట్రోల్ చేయడంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఇది చాలా పెట్టాడు. అతని బాగుతో అతని ఫేక్ డాక్టరేట్స్ సంబంధించేసి అతను ఎవరెవరు మోసం చేశారన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉండే వాళ్ళేమో ఇవాళ ఏమవుతుందంటే జైల్లో పాటపడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలకు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు టీవీ నేను వ్యవహారం తీసుకుంటే మనకు తెలిసిన వ్యవహారమే, ఎంత ఇదిగా ఇది చేశారు. ఇక మోదో టీవీ ఉధృతంగా వెళ్తున్నటువంటి మోదో టీవీని దాన్ని ఒక అర్ధ గంటలో దాన్ని స్మాష్ అవుట్ చేశారు, కబ్జా చేసేసారు. ఎవరైనా ఉంటే ఒక మీడియా అనుకోండి ఏం చేస్తారంటే అండి, దాన్ని డెవలప్మెంట్ కృషి చేస్తారు. ఎవరైనా సరే ఎవరైనా పెట్టుబడి వ్యాపారం చేస్తుంటే వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు. ఇక్కడ మోదో టీవీ కొని ఏం చేశారండి, మోదేశారు. అంటే కనిపిస్తున్న కోణం ఏంటంటే చూస్తుండగానే మీడియా అంతా వాళ్ళ గుబ్బెట్లోకి రావాలనే ఒక దృక్పథంతో ఉన్నారండి. ఇక రాత్రి ఆ టైంకి ఒక మెసేజ్ అయిపోయాను. అంటే ఫ్రైడే వస్తుందంటే ప్రతి జర్నలిస్ట్ మేము అలర్ట్ చేస్తూ ఉంటాం సహజంగా. ఫ్రైడే వస్తుంటే సాటర్డే రిమైండ్ చేసి కొద్ది రోజుల పాటు నడుస్తుంది గత కొద్ది రోజులుగా. ఇప్పుడు మన ఇటీవల మనకు సీసీ ఫుటేజ్ దొరికిన మనంతా దాన్ని చూసాం మనం. అంటే ఒక జర్నలిస్ట్ గొంతు విప్పి మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక సంస్కృతి లాగా మారిపోయింది. జర్నలిస్టులు దొరికితే వాళ్ళని పట్టుకెళ్ళి లోపల పడేయాలి మాట్లాడే జర్నలిస్టులని. ఇక మాట్లాడే ఉన్న ఒకటి రెండు అంటే మిగతా ఏదైతే సంఘాలు ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళు దీని గురించి మాట్లాడరు. మన ప్రేక్షక అకాడమీ చైర్మన్ గారు ఇలాంటి విషయాలను స్పందించాలి. నాకు తెలిసి మీ పైన కూడా దాడి జరిగింది. మీ పైన కూడా అంటే మీరు మిమ్మల్ని కూడా తీసుకుపోయి అంటే 53 రోజులు మన ఆదాబ్ మీద దాడి జరిగినప్పుడు ఆదాబు సత్యం గారు కానివ్వండి, శివాలయ గారు కానివ్వండి 28-30 రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు. 53 రోజులు జైల్లో పెట్టారు సార్. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతున్నాము. స్కామ్ అవి వాళ్ళని సరిదిద్దుకొని బయటకు వెళ్తే వాళ్ళు మంచి నాయకులు మిగులుతారు. అసలు మాట్లాడే మాట్లాడద్దు అంటే ఏం చేస్తాము? నిన్న కాక మన ముఖ్యమంత్రి తరచు కేసీఆర్ గారు మాట్లాడుతూ చెప్పు అంటే ప్రశ్నించడం తప్పంటారా ప్రభుత్వం దృష్టిలో ప్రశ్నించడమే తప్పంటారా? ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులు జర్నలిస్టుల అరెస్టులో సుమారుగా 1700 జర్నలిస్టుల మీద కేసులు ఉన్నాయండి. మన సమైకాంధ్రప్రదేశ్ లోనేమో మొత్తం కలిపిన పట్టుమని కేసులు లేవు జర్నలిస్టుల మీద. అది కూడా డిప్రమేషన్ కేసులు ఉండేవి, అది మేనేజ్మెంట్ లో వాళ్ళు ఉండేవాళ్ళు, అది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు ఎప్పుడున్న దావాలు ఉండే. ఇప్పుడు ఈ 7 ఏళ్ల నుంచి ఎన్ని కేసులు అయినాయి అన్నది ఒక ఆరు వాళ్ళ వైట్ పేపర్ తీయమని చెప్పండి. ఎంతమంది జర్నలిస్టుల మీద కేసు పెట్టారో నిజాయితీ ఒక ఒప్పుకోమని చెబుతాం. మరి మనం కూడా ఇంతమంది జర్నలిస్టులు 1700 జర్నలిస్టులు నేరాలు అయిపోయారు ఆ ప్రభుత్వం దృష్టిలో, దోషులు ఎంపుతున్నారు కేసులో. ఏం లేదండి, ఏదో ఒకటి అడ్డం పెట్టి ఇప్పుడు ఏంటంటే తిరుమల మల్లన్న మీద ఒక గుడ్డ కసి మీద వేయాలా, ఆయన లోపటేయాలా. నా జైల్లో ఉన్నప్పుడు నాతో ఉన్నటువంటి నాతో సింగిల్ బ్యారక్ నుంచి ఆయన కూడా సింగిల్ బ్యారక్ లో పెడతారు నాకు తెలిసి. రెండోది సింగిల్ బ్యారక్ ఒక పెద్దగా ఉంటుంది హాల్, దాంట్లో ఒక్కడిని ఉంచుతారు ఎవరితో మాట్లాడకుండా. ఎందుకంటే మాట్లాడి మల్లన్న క్యారెక్టర్ అని భయం అక్కడ. ఇది ఒకటి తిరుమల మల్లన్నీ మూర్తి గానే రెడీ చేస్తాం అంటే మాట్లాడాలని లోపటేస్తాం అని చెప్పారు నాకు ఆ రోజునే. దారుణంగా ప్రజాస్వామ్యం వాళ్ళందరూ కూడా ఈ మాట్లాడే గొంతుల్ని రక్షించుకోలేకపోతే మన భవిష్యత్తులో అంధకారంగా ఉంటది. మన భవిష్యత్తులకు ఏం సందేశం ఇస్తున్నామండి? అంటే భవిష్యత్తులో ఇప్పుడు డబ్బు అధికార బలంతో అహంకారంతో ఇవన్నీ చేసుకుని మేము పోతున్నాం అంటున్నాను. మన భవిష్యత్తులకు ఏమందిస్తాం? ఈ అరెస్టులు ఇవేనా ఇచ్చేది? అకారణ అరెస్టా? నిజంగానే తిరుమల మల్లన్న గారు చేశారు. ఓపెన్ డిబేట్ పెట్టండి, ఒక దగ్గర కూర్చోబెట్టి మల్లన్న గారు మీరు తప్పు చేశారు మేము చూస్తున్నామని చెప్పండి. అంత సీక్రెసీ ఎందుకండి దాంట్లో? ఎస్ నోటీసులు ఇస్తున్నారు, అటెండ్ అవుతున్నారు. ఆయన ఏమైనా పారిపోయే వ్యక్తి ఏమన్నా? తిరుమల మల్లన్న ఏమైనా పారిపోయే వ్యక్తి కాదు కదా? మొన్న జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేశారు, ఇప్పుడు తీర్మాన్ మల్లన్న అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక అంటే జర్నలిస్ట్ ని ఏ విధంగా చూస్తున్నారు, అంటే గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుంది?
వాళ్ళు చేసే పొరపాట్లని వాళ్ళ వాళ్ళ దగ్గర జరిగేటటువంటి ఇప్పుడు అంటే నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను ఒక విషయాన్ని, ఇవాళ ఇసుక దందాల పేరుతోటి రాష్ట్రంలో నాయకులు ఓ దందాలు ఎన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఇన్ని ఆధారాలు ఇప్పుడు నిన్న కాకుండా రేవంత్ రెడ్డి గారు నిన్ననే పెట్టారు, బయట పెట్టారు మల్లారెడ్డి గారి గురించి. మల్లారెడ్డి గారికి కూడా అతను నిజాయితీ నిరూపించుకోవాలంటే రైట్ సార్, లాదర్ పోతు శాస్త్రి గారు ఒకప్పుడు ఏం చేశారండి, చిన్న రైలు ప్రమాదం జరిగితే రిజైన్ చేసి బయటకు వచ్చాడండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రైల్వే మంత్రి ఉన్నప్పుడు. ఎన్ని పనులు వస్తాయంటే ఇప్పుడు వీళ్ళకి ఏ కట్ట రిజైన్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాయితీ పట్ల ఎంతమంది ఉండో చెప్పమానండి, ఎంత అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపడేసేస్తారా, అన్యాయం కదా అది. మీరు ఏమన్నా ఉంటే తప్పులు సరిదిద్దుకోండి మీ దగ్గర. మీ ఇంకోటి ఏంటండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు లేదండి పోలీసు వాళ్ళ భుజం మీద పెట్టేసి కాల్చడం మొదలు పెట్టారు. సార్ అయితే మొత్తం మీద అంటే ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అంటే మీరు ఎలాంటి కార్యాచరణ చేసుకోబోతున్నారు మీ సంఘం తరఫున? ఇప్పుడు ఇంకొక అంటే జర్నలిస్టులకు దాడులకు సంబంధించి జర్నలిస్ట్ తరఫున మేము ఆల్రెడీ రాత్రి నుంచి సిక్స్ అవర్స్ బ్లాక్ చేశారు మెసేజ్. ఓకే కొన్ని వరకు మళ్ళీ మా టెక్నికల్ మళ్ళీ మేము మళ్ళీ మిగతా సామాజిక మాధ్యమాల మాధ్యమాల్లో పెట్టి కొంచెం అలర్ట్ చేయడం జరిగింది సార్, ఇది ఒక ఎత్తు. రెండోది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే సార్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం సార్, డెఫినెట్ గా అందరూ పెద్దవాళ్ళందరూ ఆ జూమ్ మీటింగ్ లో అటెండ్ కావాలని కోరుతున్నాము. అట్లే సోమవారం రోజున మన అమరవీరుల స్థూపం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేద్దాం అనుకున్నాను, మౌన దీక్ష సార్. సార్ ఒక మిగతా ప్రజాస్వామిక వాదనలు కూడా రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికి ఏం పిలుపునిస్తాను? హలో జర్నలిస్టుల సంబంధించి జరుగుతున్న దాడుల పరిక్రమంలో ఇప్పుడు ఇప్పుడు తిరుమల మల్లన్న వచ్చాడండి, రేపు ఎవరికైనా జరగవచ్చు. ఇప్పుడు ఇది నా దాకా రావాలని ఎవరైనా అనుకుంటే రేపు వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఒంటరి మిగులుతారు. అందుకనే డెఫినెట్ గా అందరు రావాల్సిందే, ఎందుకంటే ఈ దీన్ని డెఫినెట్ గా మనం తీవ్రంగా ఖండించాల్సిందే. ఒక ఒక మనిషిని అమానుష్యంగా అక్రమంగా తీసుకెళ్లిపోయి ఒక అరెస్టులు చేస్తాంటే ఇప్పుడు ఈ ఒక్క ఇప్పుడు మల్లన్న గారిని వెంటనే అది ఉజ్వలంగా సిద్ధం చేసుకుంటున్నారు ఆయన గారు, దాన్ని ఎట్టి దాన్ని ఆఫ్ చేయడం కోసం వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రయత్నంలో చేస్తుంటారు. ఇప్పుడు అసెన్స్ అయిపోయిన రాకుండా చూస్తారు, ఇప్పుడు ముందు అదొక ఆందోళన ఇమీడియట్ గా ఆయన సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ కూడా రేపు హైకోర్టులో వాళ్ళ మన అడ్వకేట్స్ తోటి డిస్కస్ చేసేసి కొన్ని పిటిషన్లు వేసేసేసి అసలు ఎన్ని కేసులు పెట్టారు వీటికి, అక్కడ ఒక కేసు ఉంది ఇక్కడ కేసు ఉంది ఎక్కడో తెలియని కేసు పడుతుంది ఎప్పుడు పెట్టారు ఎవరికి తెలవదు. మళ్ళీ ఇవన్నీ బాధ పెడతారన్నది కూడా చూడాలి మనం, డెఫినెట్ గా కుటుంబానికి అండగా ఉండాలి మనందరం, కుటుంబ సభ్యుల దగ్గర ధైర్యం చెప్పాలి మనం. డెఫినెట్ గా తిరుమల మల్లన్న మనం రక్షించుకుంటాం సార్, అంతే అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం రక్షించుకుంటాం. బట్ కొద్ది రోజులు మల్లన్న మళ్ళీ ఇలా కనిపిస్తుంది వస్తే డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తారు అందరికి, ఎందుకంటే ఆ కసి కోపం మళ్ళీ చూపించగలుగుతాడు. డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్ మా మల్లన్న గారు అండి, మీకేం పర్లేదు మీ మీతో పాటు. థ్యాంక్ యూ సార్ ఆనం చిన్న వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ జర్నలిస్టుల సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంచిన వెంకటేశ్వరరావు గారు అంటే చెప్పారండి మొత్తం మీద అంటే జర్నలిస్టుల మీద దాడి జరగడం అంటే ఇప్పుడు ఇవాళ మీద మల్లన్న మీద జరగవచ్చు, మొన్న రఘు మీద జరగవచ్చు, ఎవరి మీద జరిగినా కానీ రేపు మన వంతు రాదనేటువంటి ఉద్దేశం ఏముండదు. ఆనంచిన వెంకటేశ్వర గారిని కూడా 53 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. అంటే మొత్తం మీద ప్రశ్నించడమే తప్పుగా లేకపోతే ఏదైతే ఆ అన్యాయాన్ని లేకపోతే అవినీతిని తీసి బయటకు పెట్టినందుకే ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూ రకరకాలుగా కేసులు పెట్టేసి దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టేసి అక్రమ కేసులు పెట్టేసి జైల్లో వేయడం అనేటువంటిది ఒక సంస్కృతిగా ఒక సాంప్రదాయంగా ఈ ప్రభుత్వం అనేటువంటిది చేస్తూ ఉంది. ఇది ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదని చెప్పేసి ఆయన చెప్పడం మనం చూసుకోవచ్చు.